హాయ్, అందరికి నమస్కారం. నేను రాణి మాట్లాడుతున్నాను. ఎస్, అఫ్ కోర్స్ 5 o'clock కి లైవ్ వస్తానని చెప్పాను, అలాగే లైవ్ వచ్చాను. మీ అందరితో మాట్లాడడానికి చాలా వెయిట్ చేశాను మార్నింగ్ నుంచి. సో ఓకే, ఈ క్వారంటైన్ లో లోపల ఉండి ఉండి ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి ఉండి బోర్ అయిపోయింది. మీ అందరితో మాట్లాడడానికి చాలా వెయిట్ చేశాను. సో ఎలా ఉన్నారు? సో ఎలా జరుగుతుంది మీ క్వారంటైన్? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆమె కథలో నా క్యారెక్టర్ వచ్చి రాణి. రాణి క్యారెక్టర్ చాలా నచ్చింది, చాలా ఇష్టపడి చేస్తున్నాను బికాస్ ఐ లవ్ దట్ క్యారెక్టర్. సో అండ్ చాలా ఎంజాయ్ చేస్తాను షూటింగ్ అంటేనే. ఐ రియలీ లవ్ మై షూటింగ్. బాగా ఎంజాయ్ చేస్తున్నాను. చలో, మీరు నాకు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మంచి మంచి క్వశ్చన్, డిఫరెంట్ అండ్ యూనిక్ క్వశ్చన్స్ నన్ను అడగండి, ఆన్సర్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్. ఎస్, ఏంటంటే ఆమె కథ షూటింగ్ లో చాలా ఎంజాయ్ చేస్తావు, అందరు కామెడీ కామెడీగా మాట్లాడుకుంటూ మస్త్గా ఎంజాయ్ చేస్తావు. అండ్ ఆర్ కో ఆర్టిస్ట్ నవ్య అండ్ రవికృష్ణ, నిహాల్, ఎవ్రీవన్ దే ఆర్ టూ గుడ్. అండ్ రాజమాత, సో ఎవ్రీవన్ ఆర్ రియల్ గుడ్. కొత్తదైన సెట్ నాకు, అంటే నవ్య కొంచెం పరిచయం ముందు నుంచి, బట్ మిగతా వాళ్ళందరూ నాకు కొత్త వాళ్ళు. కొత్త వాళ్ళు అయినా చాలా ఫ్యామిలీగా మింగిల్ అయిపోయాం. షూటింగ్ లో ఎప్పుడు ఆల్వేస్ బిజీ బిజీ షూటింగ్ లో. మాకు సెల్ఫ్ కేర్ చేసుకోవడానికి కూడా టైం దొరికేది కాదు, బికాస్ టూ టూ ప్రాజెక్ట్స్ చేస్తూ అండ్ ఈవెంట్స్ చేస్తూ మొత్తం బిజీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా టైం దొరికింది మమ్మల్ని మేము డిస్కవర్ చేసుకోవడానికి అండ్ మా గురించి సెల్ఫ్ కేర్ చేసుకోవడానికి. సో ఐమ్ జస్ట్ ఎంజాయింగ్. సమ్ వాట్ కొంచెం కొంచెం బోర్ అయినా కొంచెం కొంచెం, అంటే షూటింగ్ ని చాలా మిస్ అవుతున్నాం డెఫినెట్ గా, ఐఎమ్ షూర్. ఎందుకంటే 1 week ఇట్స్ ఓకే, బట్ చాలా డేస్ అయింది కాబట్టి చాలా మిస్ అవుతున్నాం షూటింగ్ ని. రెస్ట్ ఆఫ్ ది టైమ్ అంటే మస్త్ గా వర్కౌట్ చేస్తూ అలా అలా జరిగిపోతుంది. ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ కర్ణాటక, అంటే బెంగళూరు. ఇప్పుడు కర్ణాటక అప్పుడేంటైతే తెలుగు, ఇప్పుడు చిక్కమ్మ హౌస్ అంటే పిన్ని హౌస్ అలా అయిపోయింది, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హైదరాబాద్ లోనే ఉంటాను నేను. What is your beauty secret? Nothing. Keep smiling, that's it. I like your Aragini serial. Thank you so much. One word about Mahesh Babu, charming. Ante. About Ravi, good co-artist. Your acting is super and I love your Aame Katha. Thank you. మీరు ఆమె కథని చాలా ప్రేమించి, అంటే వాట్ యు సే, చాలా ప్రేమ రిసీవ్ చేసుకున్నారు. అండ్ యూజువలీ దిస్ ఇస్ సెకండ్ టైం నేను నెగిటివ్ లీడ్ ని ప్లే చేస్తున్నాను. యూజువలీ ఫస్ట్ అంతా మొత్తం హీరోయిన్ గానే చేసి అన్ని పాజిటివ్ అండ్ సాఫ్ట్ రోల్ బబ్లీనెస్ చేశాను. ఫస్ట్ సీరియల్ ఇన్ సమ్ అదర్ ఛానల్ నెగిటివ్ గా చేశాను, మంచి అందరికి నచ్చింది ఏంటో. అండ్ ఇప్పుడు కథలో చేస్తున్నాను నెగిటివ్లీ. ఫస్ట్ అక్సెప్ట్ చేయడానికి కొంచెం భయపడ్డాను, అంటే నెగిటివ్ పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి. బట్ దిస్ క్యారెక్టర్ ఇస్ లైక్ ఎవ్రీథింగ్, అంటే హీరోయిజం ఉంది మొత్తం. సో వినగానే ఒక గూస్ బంప్స్ లా వచ్చింది. అండ్ క్యారెక్టరైజేషన్ చాలా ఇంప్రూవైజ్ చేశారు, చాలా నచ్చింది. సో అక్సెప్ట్ చేశాను, ఎంజాయ్ చేస్తున్నాను. సీరియల్స్ నెగిటివ్ షేడ్ కదా మీ క్యారెక్టర్స్, సో యువర్ ఫీలింగ్? ఎఫ్ కోర్స్ నేను చెప్పాను కదా స్టార్టింగ్ భయపడ్డాను నెగిటివ్ క్యారెక్టర్ ని ఎలా చేయాలి అని. బట్ వన్స్ ఆ రాణి క్యారెక్టర్, అంటే మొత్తం హీరోను ఆమెనే హీరోయిన్ ఆమెనే అలా ఉంటే క్యారెక్టర్ ని ఎవరు వద్దంటారు. సో డెఫినెట్లీ అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ అంటే నాకు చాలా ఇష్టం, అక్సెప్ట్ చేశాను. ఐఎమ్ రియలీ ట్రైయింగ్ హార్డ్ టు ఎంటర్టైన్ యూ గైస్. ఐ హోప్ సో మీకు చాలా నచ్చుతుంది అని చాలా ఇష్టం చేస్తున్నాను. అంటే ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తాను ఎవరు అడుగుతున్నారు. సో మార్నింగ్ నుంచి వరకు ఫస్ట్ అయితే మొత్తం మార్నింగ్ లేవగానే కొంచెం వర్కౌట్ మెడిటేషన్ అంతా చేసి షూటింగ్ ఎక్కడెక్కడ అని పరిగెత్తనే వాళ్ళు. బట్ ఇప్పుడు చాలా టైం దొరికింది, సో కొంచెం లేట్ లేస్తాను. లేచి అది ఇది బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసుకుని తింటా, మళ్ళీ సమ్ ఆఫ్ ద సిరీస్ వాచ్ చేస్తాను, ఈవినింగ్ మళ్ళీ వర్కౌట్ చేస్తాను. కొంచెం సేపు నా బెస్ట్ ఫ్రెండ్ నా పక్కనే ఉన్నారు, అంటే నా ఇల్లు పక్కనే ఉన్నారు. సో వాళ్ళిద్దరు మేమిద్దరు కలిసి చెట్లు కాడతాం. సో అలాగే స్మాల్ స్మాల్ ఫన్నీ ఫన్నీ థింగ్స్ అండ్ వి షేర్ లాట్ ఆఫ్ థింగ్స్, అంటే లైఫ్ గురించి. మంచి మంచి బుక్స్ చదువుతాను, మంచి మంచి సిరీస్ చూస్తాను, యాక్టింగ్స్ ఇంకా ఏదైనా స్కోప్ స్కిల్
అంతా నేర్చుకుంటూ ఉంటాను. ఎస్, అండ్ సెల్ఫ్ కేర్ బాగా చేసుకుంటున్నా, దట్స్ ఇట్. అండ్ స్టే హోమ్ స్టే సేఫ్ అంటే, ఎస్ ఆఫ్ కోర్స్ మీరు అంతే స్టే హోమ్ స్టే సేఫ్. సే సంథింగ్ అబౌట్ నవ్య. నవ్య షీస్ నైస్ నైస్ అండ్ కాన్ఫిడెంట్ గర్ల్. ఐ లైక్ హర్ కంపెనీ. యా, ఆమె కథలు యువర్ యాక్టింగ్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ హాయ్ రాణి పద్మిని దేవి గారు. థ్యాంక్ యూ. మ్యామ్ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్, ఎస్ అఫ్ కోర్స్ నేను అలాగే సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్స్ ని చాలా మిస్ అవుతున్నాను. బికాస్ షూటింగ్ లేదు, ఏం లేదు. బికాస్ అఫ్ కోర్స్ కొన్నిసారి అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. ఇది కొంచెం బానే సీరియస్ ప్రాబ్లం అయినప్పుడు మేము కూడా గవర్నమెంట్ కి సపోర్ట్ చేయాలి అండ్ ఇంట్లో కూర్చో అంటే వాళ్ళు ఏం స్టెప్ తీసుకున్నారో దానికంతా మేము సపోర్ట్ చేయాలి అని. వీఆర్ ఆల్ సపోర్టింగ్ దెమ్ అండ్ యూట్యూబ్ సపోర్ట్ దెమ్. డాన్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. సో బేసికల్లీ ఒక 7th-8th స్టాండర్డ్ కు డాన్స్, హిప్ హాప్ డాన్స్ నేర్చుకున్నాను. తర్వాత కొన్ని కాంపిటీషన్ కూడా అటెండ్ చేశాను. దాని తర్వాత మోడలింగ్ అదంతా వచ్చేసి కంప్లీట్లీ బిజీ అయిపోయాను. సమ్ వన్ లైక్ లండన్ నుంచి మెసేజ్ చేశారు, యువర్ యాక్టింగ్ ఇస్ గుడ్ అని. థ్యాంక్ యూ సో మచ్, ఫీల్ సో స్పెషల్. సూపర్ యాక్టింగ్ యాజ్ అ నెగటివ్, ఇస్ దర్ ఎనీ పాజిటివ్ క్యారెక్టర్ ఇన్ ఫ్యూచర్? సీరియస్లీ ఐ డోంట్ నో. Seriously, I don't know. Because నెక్స్ట్ ఏమవుతుంది అని అని సీక్రెట్ వదిలేస్తే ఏంటదు, ఆ స్పార్క్ ఉండదు కదా. సో డైలీ వాచ్ చేయండి, తెలుస్తుంది. సూపర్ యాక్టింగ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు అంటే, ఎస్ అఫ్ కోర్స్ తెలుగుని చాలా నుంచి ప్రయత్నిస్తున్నాను కాబట్టి తెలుగు బాగానే మాట్లాడుతున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే, ఫ్లాస్ ఉంటే దయచేసి క్షమించండి. బికాస్ I'm not basically from Telugu, but I love Telugu. కాబట్టి తెలుగులో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తాను. ఐ హోప్ సో మంచిగా మాట్లాడుతున్నానని. కెన్ యూ టెల్ అబౌట్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? యా, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్. ఐ లవ్ యువర్ యాక్టింగ్, బట్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఫియర్డ్ అబౌట్ రాణి. ఐ డోంట్ గెట్ యూ. అంటే సమ్ టైమ్స్ అంటే కొంచెం రగడ్ క్యారెక్టర్ ఉంది అది. అమ్మ దట్ క్యారెక్టర్ ఇస్ లైక్ దట్. రాణి అంటే రాణి, ఎవరి మాట వినదు, ఏం అంటే ఎవరికి భయపడదు. షీల్ బి లైక్ సమ్ వాట్ హెట్ అంటే ఏ అమ్మాయి త్యాగం చేయలేదు, చేసింది హస్బెండ్ కోసం అండ్ ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తుంది. ముందు ముందు కొంచెం టర్న్ అండ్ ట్విస్టెస్ ఉన్నాయి, అది చూడండి, చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. I like your acting. Thank you so much. Thank you. Thank you. Thank you. Yes, Dani Padmini Devi garu, SMPL experience. Yes, SMPL, it's like wonderful, wonderful. Nenu ante chaala enjoy chesanu shooting lo aithe character lo undi potam and matladaniki mem real ga ela unnam ante cheppadaniki maaku avakasham undadu. But SMPL alanti events lo mem real ga ela వాయిస్ ఎలా ఉంది అని మీకు చెప్పొచ్చు. విల్ గెట్ ఎ ఛాన్స్ టు డాన్స్, సయింగ్ ఎవ్రీథింగ్. యా, ఐ రియలీ ఎంజాయ్డ్ SMPL. ఇప్పుడు నెక్స్ట్ ఫినాలే, సెమీఫినాలే ఉన్నాయి. సో వెయిట్ చేస్తున్నావు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు. నైస్ ఝాన్సీ అక్క, దేర్ ఆల్ గుడ్. సీతమ్మ వాకెట్ లో సినిమా చెప్తుంది, మా నా ఫస్ట్ సీరియల్. తర్వాత లాహిరి, తర్వాత స్వర్ణ ఖడ్గం, ఇప్పుడు ఆమె. ఎలా అండ్ ఎలా వచ్చారు ఇండస్ట్రీకి అని మళ్ళీ ఎస్ అడుగుతున్నారు. వచ్చాను అంటే, సో బేసికలీ నేను బెంగళూరులో మోడలింగ్ చేసినప్పుడు నాకు యాంకరింగ్ ఆఫర్ వచ్చింది. సో ఐ యూస్ టు బి ఆన్ యాంకర్. తర్వాత అగైన్ మోడలింగ్ చేశాను అండ్ కన్నడలో ఫస్ట్ సీరియల్ చేసింది ఒక 8 ఇయర్స్ అనుకుంటా అప్పుడు చేశాను. సో అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాను. సో ఇలా వచ్చింది అంటే నో రెఫరెన్స్, నేను చూసి ఏంటది యాంకరింగ్ చేసినప్పుడు చూసి అడిగారు. సో అలా వచ్చాను. ఎస్, ఆఫ్టర్ క్వారంటైన్ మీరు ఫస్ట్ చేసే పని ఏంటి? ఫస్ట్ చేసే పని ఏంటి? ఫస్ట్ ఇంటి నుంచి పైకి వస్తా, ఫ్రెష్ ఎయిర్ అండ్ జనాలు చూసి చాలా డేస్ అయిపోయింది. ఫస్ట్ జనాలు అందరినీ చూస్తాను, ఫస్ట్ షూటింగ్ చేస్తాను. చాలా బ్యాలెన్స్ ఉన్నాయి, మీ అందరినీ కలవలేకపోతున్నాం షూటింగ్ లెక్క అండ్ కొత్త కొత్త ఎపిసోడ్స్ ని మీ ముందు తీసుకురాకలేకపోతున్నాం. సో కాబట్టి ఫస్ట్ షూటింగ్. గౌతమ్ ఎవరికి సొంతం? సీ
సీరియస్ గా నాకు తెలియదు గౌతమ్ ఎవరికి సొంతం అని, అది గౌతమ్ లోనే ఉంటుంది. బట్ నన్ను వదిలేసి వెళ్ళడానికి నో రాణి అంత ఈజీగా ఒప్పుకోదు. మోస్ట్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఆన్ సెట్. సెట్ లో మోస్ట్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా, బట్ సడన్ గా గుర్తుకు రావట్లేదు. ఏముండొచ్చు, నాకు సడన్ గా గుర్తుకు రావట్లేదు. సీరియస్లీ యా గుర్తొచ్చినప్పుడు చెప్తా. And say something about your director. It's a fantastic director. Actually, Rani character ni some of the gestures, all the director ki ila kavali ala kavali ni cheppi cheppi change kuntaru. So yeah, fantastic director, nice, and very jovial, chala soft, chala emantaru mudduga cheptaru andarki, ante titt strictness anta undadu. So kopam vachinappudu okay koncham voice anta rise avutundi, but ant sweet gaane cheptaru. Yeah, one word about Shobha sister. Shobha is my best friend. Yeah, Shobha ni చెప్పనించు ఫ్రెండ్స్. సో ఐ రియలీ లైక్ హర్, షీ ఇస్ సో స్వీట్ అండ్ షీ ఇస్ లైక్ మేమిద్దరు ఉంటే మచ్చా మచ్చా అని మాట్లాడుతూ ఒక ఇద్దరు కాంబోలా ఫీల్ అవుతూ ఉంటాం. సో ఐ లైక్ హర్. హాయ్ డెవిల్ మేడం గారు అంట, థ్యాంక్ యూ. టెల్ మీ అబౌట్ అత్తగారు నామె కదా. ఓ సో స్వీట్ అంటే సో స్వీట్ రాజశ్రీ దీది, రాజమాత గారు శిరీషది. బికాజ్ ఇంకో సీరియల్ లో మమ్మీ క్యారెక్టర్ చేసింది రాజశ్రీ దీది కాబట్టి అది వచ్చింది శిరీష దీది. షీఈస్ రియలీ నైస్, సో స్వీట్ యాక్చువల్లీ. అంటే నాతో బాగా కలుసుకోవారు అండ్ డే అండ్ నైట్ మాట్లాడుకుంటావు. షీఈస్ లైక్ మై రియల్ సిస్టర్, అలాగే ట్రీట్ చేస్తారు. షీఈస్ రియలీ నైస్ అండ్ ఐ లవ్ హర్ అటైర్. ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అవుతారు అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ జ్యువెల్స్ ఇలాగే ఉండాలి, దానికి తగ్గట్టుగా నెయిల్ పాలిష్ నుంచి మొత్తం ఇన్ డీటెయిల్ గా చెక్ చేస్తారు. ఆ పర్ఫెక్షన్, ఆ డీటెయిలింగ్ నాకు చాలా నచ్చుతుంది. ఎస్, మీ ఒరిజినల్ నేమ్ అంట మేఘనా గౌడ, బట్ నాకు చాలా మంది మా ఇంట్లో అందరూ నాకు ఖుషి అని పిలుస్తారు కాబట్టి సో ఖుషి ఇస్ మై నేమ్. యు కెన్ కాల్ మీ యాస్ ఖుషి, ఆల్వేస్ ఖుష్. Two words about Amekatha. Amekatha is like a romantic and suspense thriller. My favorite Tollywood hero ever. Tollywood hero favorite Prabhas. Prabhas. Did you learn something about like cooking ani antunaru? Yes, basically nenu manchigane cook chestanu. I love cooking. Actually different items ni ante నేను చేసింది ఎవరికైనా తినిపించి వాళ్ళతో మంచిగా ఉంది అని పొగిడించుకోవడానికి, సారీ మై తెలుగు వర్డ్స్ పోతాయి అప్పుడప్పుడు, బాగుంది అని కాంప్లిమెంట్ తీసుకోవడానికి చాలా ఇష్టం నాకు. సో అందుకే ఎవ్రీడే స్పెషల్ గా వండుతాను. యా ఐ లవ్, అంటే డయట్ ఫుడ్ అంతా చూసుకుంటాను. సో నాన్ ఫ్యాట్ ఫుడ్స్ అంతా చాలా తీసుకుంటాను, కుకింగ్ చేసుకుంటాను. అబ్బా హిందీ లేదు ఉంది, నిజంగా కష్టంగా ఉంది చదవడం. మీ బర్త్డే ఎప్పుడు? నవంబర్ 23rd. విష్ మీ ఆన్ నవంబర్ 23rd. ఓకే, డు యు నో కుకింగ్? ఎస్ అఫ్ కోర్స్ ఐ నో కుకింగ్, ఐ టోల్డ్ యూ రైట్. ఎస్ ఐ నో కుకింగ్. తినే వాళ్ళకి ఏంటి గట్స్ కలర్ ఏంటి అని. ఐ లైక్ బ్లాక్ అంటే నాకు చాలా ఇష్టం. సో యూజువలీ నేను బ్లాక్ అండ్ బ్లాక్ కలర్ ని అంటే నా వార్డ్రోబ్ ని చూస్తే, మీరు నా క్లాత్ చూస్తే మొత్తం బ్లాక్ లోనే ఉంది. సో ఐ డూ లవ్ బ్లాక్ అండ్ ఆప్షనల్ గా అంటే నాకు రాయల్ బ్లూ నచ్చుతాయి అండ్ నేవీ గ్రీన్ కలర్ నచ్చుతాయి. యా నాకు చాలా ఫ్రెండ్లీగా అంటే లొకేషన్ లో చాలా ఫ్రెండ్లీ ఎవరు లొకేషన్ లో అని అడిగారు. సో నాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు లొకేషన్ లో, బాగా సిల్లీ సిల్లీగా చైల్డ్ గా బిహేవ్ చేస్తావు, కామెడీగా చేసుకుంటామంటే వన్ ఈజ్ రాజశ్రీ దీదీతో, అంటే సారీ దీదీతో, శిరీష దీదీతో అండ్ నిహాల్తో అండ్ ట్రిగర్ బాబుతో. ట్రిగర్ బాబు is like all time favorite, must comedy chestaru and
మాధురి గారు అంటే విమలాదేవి గారు. సో ఇంకా ఇంకా రవి గారు అంటే మస్తుగా మమ్మల్ని మాకు పంచ్ పంచ్ మీద పంచ్ చేస్తూనే ఉంటారు, మమ్మల్ని నవ్విస్తూ ఉంటారు. సో ఫనీ ఫనీగా ఉంటుంది. అండ్ ఈవెన్ నవ్య కూడా స్పాంటేనియస్ గా కౌంటర్ ఇస్తారు చాలా బాగా. హాయ్ రాణి, వాట్ ఈస్ యువర్ హెయిర్ సీక్రెట్? హెయిర్ సీక్రెట్ నా హెయిర్ కి అంటే బాగానే మెయింటైన్ చేస్తాను, బికాస్ షూటింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేస్తావు కాబట్టి, కర్లింగ్, స్ట్రైట్నింగ్, క్రింపింగ్, సో అన్ని చేస్తూనే ఉంటావు కాబట్టి ఇట్స్ అ ప్రోటీన్, హై హీట్ పెట్టినప్పుడు డ్యామేజ్ అయి ఉంటుంది. సో నేనేం చేస్తాను అంటే, ఒక ఐల్ టెల్ యూ ద టిప్, నేను ఏం యూజ్ చేస్తానని, ఐల్ యూజ్ ఆనియన్ జ్యూస్ అండ్ మేథి అంటే ఫెనుగ్రీక్ సీడ్స్ అండ్ ఎగ్ వైట్ అండ్ కర్డ్, సో మొత్తం అండ్ క్లీవ్స్ కూడా. సో మొత్తం మిక్స్ చేసి పేస్ట్ ని బాగా పెట్టుకుని ఒక 2 అవర్స్ మస్తుగా అది మాయిశ్చర్ అవ్వాలి. సో అలా మాయిశ్చర్ అయిన తర్వాత వాష్ చేసుకుంటాను. సో నెక్స్ట్ ఏదైనా చేసుకుంటాను అంటే స్పాలు, గ్లిజరిన్, ఆర్గానిక్ హనీ అండ్ ఆల్మండ్ ఆయిల్ ఇదంతా మిక్స్ చేసి స్పాలోనే. సో మిక్స్ చేసి తర్వాత హెయిర్ కి అంతా పెట్టేసి మళ్ళీ స్నానం చేస్తాను. సో ఇలా చేసుకుంటే కొంచెం మెయింటైన్ చేయొచ్చు ఈ ఇప్పుడున్న వెదర్ కి, ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్ కి డెఫినెట్ గా విషన్ మెయింటైన్ అవరేసిపోతాయి హెయిర్ పక్కగా. హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే షూట్? అంట ఫస్ట్ డే షూట్ ఎప్పుడో, బట్ ఈ ఆమె ఫస్ట్ డే షూట్ లో చాలా బాగుంది, అంటే చాలా రిచ్ సెటప్ ఉండేది, చాలా మంది ఉన్నారు అప్పుడు. అండ్ ఫస్ట్ నాకు ఫస్ట్ టైం అంత డీ గ్లామర్ గా ఏమీ అంటే బాగా అంటే పనమ్మాయి క్యారెక్టర్ లా ఉండాలి కదా, సో మొత్తం డీ గ్లామర్ గా చేసుకుంది ఫస్ట్ టైం లైఫ్ లో. సో యూజువలీ మా ఫ్యాంటసీ అలాంటిదంతా చేసి సీరియల్ చేసి, సో ఫస్ట్ టైం అలాంటి డీ గ్లామర్ రోల్ చేశాను. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఇట్ వాస్ గుడ్. మొత్తం నవ్య పెళ్లి అయ్యి ఇంటి చిన్నప్పుడే నా ఎంట్రీ ఉంటుంది. సో నైస్, ఫస్ట్ షూట్ బాగుంది. హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఇన్ తెలుగు మూవీ? ఐ టోల్డ్ యూ రైట్? మై సిస్టర్ హౌ ఆర్ యూ? హై హై హై. ఇన్ ఆమె కథ యువర్ డ్రెస్సింగ్ సెన్స్ ఇస్ టూ గుడ్. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ డ్రెస్సింగ్ సెన్స్, స్పెషల్లీ ఇన్ బ్లాక్ సారీ గోర్జియస్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అఫ్ కోర్స్ డ్రెస్సింగ్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ హేమ అని ఉన్నారు, హేమ అని ఇద్దరు కలిసి డిజైన్ చేస్తావు. అందులో నాకు ఇఫ్ ఇన్ కేస్ అర్జెంట్ మాకు అర్జెంట్ ఉంది, నాకు చాలా డ్రెస్సెస్ కావాలి అనుకుంటే మై డిజైనర్ నా స్టూడియోస్ నుంచి హేమ మొత్తం తీసుకొస్తుంది. సో షీ హెల్ప్ మీ అ లాట్. ఐల్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ హర్. థ్యాంక్ యూ సో మచ్ హేమ. రీసెంట్ గా ఏ మూవీ చూసారు? రీసెంట్ గా తెలుగులో అంటే నేను షూటింగ్ ఉండేది కాబట్టి మాకు ఫ్రీ టైం దొరకలేదు. సో నేను అలా వైకుంఠపురం చూడలేదు. సో ఇప్పుడు దొరికింది అని అలా వైకుంఠపురం చూసాను. లవ్డ్ అల్లు అర్జున్స్ పర్ఫార్మెన్స్, ఫ్యాంటాస్టిక్ సార్. నిజంగా ఒక్కొక్క ఫ్రేమ్ లో కూడా ఇస్ యాక్టింగ్, అంటే వన్ మూవీ నుంచి ఇంకో మూవీకి ఎంత చేంజెస్ ఇస్తారు. ఎవ్రీ టైం ఒక స్పెషల్ ఫ్లేవర్, న్యూ ఫ్లేవర్ ఇస్తారు. ఐ రియలీ లవ్ దిస్ పర్ఫార్మెన్స్. ఇంకా చూసింది అది, ఇంకా రెస్ట్ ఆఫ్ థింగ్స్ లైక్ సిరీస్ అది ఇది అయిపోతుంది. చాలా నచ్చింది. ఏదైనా మూవీ రోల్ మీకు చాలా ఇంప్రెస్ చేసిందా? చాలా ఇంప్రెస్ చేశాయి అంటే హిందీస్ అంటే ప్రాజెక్ట్. నాకు యూజువల్ గా రాంగ్ యాక్టింగ్ చేయడం అంటే చాలా నచ్చుతుంది, అంటే యాక్టింగ్ చేస్తున్నామని కాకుండా ఒక మంచిగా రగ్డ్ రాగా. సో మెథడ్ యాక్టర్ అంటారు కదా, సో అలాంటి యాక్టింగ్ చేయడం చాలా ఇష్టం. సో అలా ఇన్స్పైర్ చేసింది నాకు క్యారెక్టర్ అని అంటే పింక్ మూవీలో తాప్సీ క్యారెక్టర్, ఐ రియలీ లైక్ దాట్. నైస్, బాగుంది. అండ్ బేబీ మూవీలో అక్షయ్ కుమార్ సార్ క్యారెక్టర్. తెలుగులో చెప్పాలి అంటే తెలుగులో ఎస్ ఐ డూ లవ్ అల్లు అర్జున్ సార్. సో ఏదైనా రేస్ గురంలో ఫుల్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ అలాంటిది, మాస్ గారికి పంచులు ఇస్తూ కౌంటర్ ఇస్తూ, బికాస్ నాకు కౌంటర్ ఇవ్వడమే కాదు అది ప్రాబ్లం. స్టైలింగ్ గురించి అంటే ఆమె కథలో డ్రెస్సింగ్ సెన్స్ గురించి చెప్పండి అంటున్నారు. ఐఎస్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఆమె కథలో అంటే ఫస్ట్ మొత్తం డీ గ్లామర్ ఉన్నాం కాబట్టి డ్రాస్టిక్ చేంజెస్ కావాలి అని చాలా కూర్చొని, సో ఇలాగే కావాలి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండాలి, సంథింగ్ న్యూ, బాగా ఓవర్ జ్యువెల్స్ అదంతా పెట్టుకోకుండా సంథింగ్ గ్లామరస్ గా, క్లాసీ గా, ఎలిగెన్స్ గా ఇద్దామని, ఒక డిలైట్ఫుల్, సో వాట్ యు కాల్, అలా ఇద్దామని సమ్ ఆఫ్ ద డిజైన్స్ నేను నా ఫ్రెండ్ కూర్చొని ప్లాన్ చేసాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద డిజైన్స్ డిస్కస్ చేసి ఆల్టర్ చేసి ఇదొద్దు అదొద్దు ఇదొద్దు అని ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది మస్త్ మస్త్ గా వేయడానికి. బట్
యు నో షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్. అయితే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టైలింగ్ చూపిస్తా. ఐ లవ్ టు. ప్రస్తుతం ఏ సీరియల్ లో చేస్తున్నారు? ఎస్ అఫ్ కోర్స్ ఐఎమ్ డూయింగ్ టూ సీరియల్స్, వన్ ఇస్ ఇన్ కన్నడ అండ్ వన్ ఇస్ ఇన్ తెలుగు. తెలుగులో ఆమె కథ యాజ్ యు నో